నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. 10 లక్షల కోట్ల పెట్టుబడులు, 7.75 లక్షల మందికి ఉపాధి, 5 ఏళ్లు వర్తించేలా రాష్ట్ర ప్రభుత్వ నూతన ఇంధన పాలసీ. 2047కు అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్ నిలుస్తుంది. ఇక్కడే ఉపాధి అవకాశాలు ఎక్కువన్న ఐఎంఎఫ్ ఇండియా ఈడి. నెయ్యి సరఫరా టెండర్లు అర్హతలపై 2 రోజు సిట్ విచారణ. టీటీడీలోని బాధ్యులు ఏఆర్ డైరీ సంస్థకు నోటీసులు ఇచ్చే ఛాన్స్. ప్రాధాన్యం లేని ప్రాజెక్టుల్ని ఆపేయాలని ప్రభుత్వం నిర్ణయం. 25% లోపు మాత్రమే పనులు చేసి ఉంటే ఒప్పందాలు రద్దు. ముంబై నాటి వ్యవహారంలో పోలీసుల అత్యుత్సాహం. ఐఫోన్లను తెరిపించేందుకు బాధితురాలి స్నేహితుడిపై కేసు. ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా దసరా ఉత్సవాల నిర్వహణ. సామాన్య భక్తుడికి దర్శన భాగ్యమే లక్ష్యమన్న బెజవాడ సిపి. జమిలి ఎన్నికలకు పావులు కదుపుతున్న కేంద్రం. రాజ్యాంగ సవరణతో సహా 3 బిల్లులు తెచ్చేందుకు సన్నాహాలు. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడుల్లో 37 మంది ముష్కరుల హతం. యెమెన్లో హూతీల స్థావరాలపైన బాంబుల వర్షం.